May 11 చరిత్రలో ఈరోజు పోఖ్రాన్ రెండవసారి అణుపరీక్ష. 1998 May 11 తేదీన రాజస్థాన్లోని చిన్న గ్రామమైన పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు. May 11 నుంచి May 13 వరకు పోఖ్రాన్లో భారత్ మొత్తం 5 అణుపరీక్షలను నిర్వహించింది. ఈ అణుపరీక్షకు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో భారత్ 2 అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించింది. శాటిలైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అణుప్లాంట్లు, సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే అమెరికా కూడా కంగు తినేంత రహస్యంగా ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కు వ్యతిరేకంగా నిలిచాయి. అమెరికా సహా పలు దేశాలు భారత్పై ఆర్థిక ఆంక్షలు కూడా విధించాయి. పోఖ్రాన్లో అణుపరీక్ష తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు భారతదేశం పోఖ్రాన్ పరిధిలో భూగర్భ అణుపరీక్ష నిర్వహించింది అని అన్నారు. ఆయన స్వయంగా పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో భారతదేశంపై అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి ఉందని, అయినప్పటికీ ప్రధాని వాజ్పేయి స్వయంగా వెళ్లి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకున్నారని కలాం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో భారత్ అణుశక్తిగా అవతరించింది. వాజ్పేయి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. అందుకే ఈ రోజును ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు. అంతకుముందు May 18, 1974 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సూచనల మేరకు పోఖ్రాన్లో మొదటి అణుపరీక్ష నిర్వహించారు. దానికి స్మైలింగ్ బుద్ధా అని పేరు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం. 1951 May 11 గుజరాత్లోని సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం ప్రారంభించబడింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సోమనాథ్ ఆలయం విదేశీ ఆక్రమణదారులచే అనేకసార్లు దాడికి గురై దెబ్బతిన్నది. అయినా దాని ఉనికిని ఎవరూ చెరిపివేయలేకపోయారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దీని గురించి ఆయన గాంధీతో మాట్లాడారు. గాంధీ అంగీకరించారు, కానీ దానికోసం ప్రభుత్వ డబ్బును ఖర్చు చేయకూడదని షరతు పెట్టారు. దానిని పటేల్ అంగీకరించి ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను తానే తీసుకున్నారు. ఆ తర్వాత 1950 May 8 ఆలయానికి శంకుస్థాపన చేసి May 11, 1951 ఆలయ గర్భగుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఆలయ ప్రారంభోత్సవానికి ముందే సర్దార్ పటేల్ December 15, 1950 మరణించారు. ఆలయ ప్రారంభోత్సవం ప్రభుత్వ కార్యక్రమం కాదని భావించిన నెహ్రూ సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి రాజేంద్ర ప్రసాద్ హాజరు కావడాన్ని ఇష్టపడలేదు. నెహ్రూ ప్రకటనపై ప్రసాద్ స్పందిస్తూ, నేను నా మతాన్ని చాలా నమ్ముతానని, దాని నుండి నన్ను వేరు చేయలేరని అన్నారు. స్వదేశీ విమానం హంసాత్రి ప్రారంభం. 1998 May 11 బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ విమానం హంసాత్రి నింగిలోకి ఎగిరింది. రాజస్థాన్లో అణుపరీక్షలు జరుగుతున్నప్పుడు స్వదేశీ విమానం హంసాత్రి బెంగళూరులో విజయవంతంగా పరీక్షించబడింది. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ రూపొందించి అభివృద్ధి చేసిన హంసాత్రి అనేది ఒక 2 సీట్ల మోనోప్లేన్. ఇది ప్రధానంగా శిక్షణా ప్రయోజనాల కోసం, అలాగే వ్యక్తిగత విమానయానం కోసం ఉపయోగించబడుతుంది. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ NAL లైట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద 3 డిజైన్లు ఎయిర్క్రాఫ్ట్లను సిద్ధం చేసింది. త్రిశూల్ క్షిపణి విజయవంతం. 1998 May 11 భారత్ త్రిశూల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని పూర్తిగా భారత్లోనే సిద్ధం చేశారు. త్రిశూల్ క్షిపణి 3 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇది భారత్ నుండి ఆకాశం వరకు 9 కిలోమీటర్ల దూరాన్ని ఢీకొట్టగలదు. అక్టోబర్ 2001 DRDO భారత సాయుధ బలగాలు సమీక్షించిన తర్వాత త్రిశూల్ క్షిపణి వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని గుర్తించబడింది. ఎందుకంటే ట్రాకింగ్ రాడార్ బీమ్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. ఫలితంగా క్షిపణి లక్ష్యాన్ని తప్పిపోయింది. ఈ క్షిపణి ఇప్పుడు సేవలో లేదు. ఈ క్షిపణి February 27, 2008 విరమించబడింది. 1 బిలియన్ దాటిన భారతదేశ జనాభా. పాపులేషన్ వాచ్ ప్రకారం 2000 May 11 భారతదేశ జనాభా 1 బిలియన్ దాటింది. అదే సమయంలో May 2024 ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం గత 65 ఏళ్లలో దేశంలో హిందువుల జనాభా తగ్గింది. కాగా ముస్లింల జనాభా పెరిగింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం ప్రకారం భారతదేశ జనాభాలో హిందువుల వాటా 1950 ఉండగా అది 2015 78% తగ్గింది. ఈ కాలంలో ముస్లింల వాటా 9.84% నుంచి 14.09% పెరిగింది.